కంపెనీకి ఎంత వస్తుంది ఆదాయము వాళ్ళు ఏ రకమైనటువంటి లెక్కలు తీశారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది మధ్యతరగతులు ఎవరు ఉన్నారు ఇక్కడ ఇది ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది వాస్తవంగా ఓఆర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బంగారు బాతు లాంటిది అటువంటి బంగారు బాతుని ఈ రోజు కేసీఆర్ కుటుంబము తమ స్వార్థం కోసము రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ఆ బంగారు బాతుని చంపేస్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ఈ టెండర్ ప్రక్రియపైన ఆడిట్ చేశారా ఈ యొక్క టెండర్ ప్రక్రియను పూర్తిగా ఆడిట్ రిపోర్ట్ చేయించారా అకౌంటెంట్ జనరల్ తో ఆడిట్ రిపోర్ట్ చేయిస్తారా లేక సిబిఐ దర్యాప్తుకు సిద్ధమా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇందులో అక్రమం జరగలేదని మీరు అనుకుంటే మీరు గుణాత్మకమైనటువంటి మార్పు మీలో ఉంది అనుకుంటే మీరు నీతివంతులైతే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టలేరు అనుకుంటే సిబిఐ దర్యాప్తుకు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము కల్లకుంట్ల కుటుంబం సిద్ధంగా ఉందా నేను ప్రశ్నిస్తా ఉన్నాను పట్టపగలు హైదరాబాద్ నగరం చుట్టూ ఈ రోజు వేలాది కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడతా ఉంటే ఒకటి మాత్రం మనం చేస్తా ఉన్నాను వచ్చే ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని మనం చేస్తా ఉన్నాం అది అధికారులైనా అనధికారులైనా పాదకులైనా ఎవ్వరి నూడ వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇదే కాంటాక్ట్ టెండర్ ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా వ్యవహరిస్తామన్న విషయాన్ని కూడా ఈరోజు తెలంగాణ ప్రజానీకం తరఫున మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఈ కుంభకోణంలో ఎవరెవరికి ఎంతెంత వాటా తేరాల్సినటువంటి అవసరం ఉంది మనకందరికీ తెలుసు ఈ టెండరు ఏప్రిల్ 11 లాస్ట్ డేట్ ఆ రోజు ఓపెన్ చేసి ప్రకటించాలి ఆ రోజు లెక్క ప్రకారము మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ 7380 కోట్లు మాత్రమే మరి 27th ఫైనల్ రోజు ప్రకటించారు కానీ ఏప్రిల్ 11th ఏదైతే ఒరిజినల్ డేట్ టెండర్స్ ఓపెన్ చేయాల్సిన లాస్ట్ డేట్ ఉండిందో ఆ రోజు టెండర్ మీద పేపర్ మీద ఉన్నది 7272 కోట్లు మాత్రమే మరి ఏప్రిల్ 11 నుంచి ఏప్రిల్ 21 వరకు ఎందుకు మార్పులు జరిగింది ఏ ప్రక్రియ ద్వారా మార్పు జరిగింది అది ఏ ప్రక్రియ ద్వారా 7272 కోట్ల నుంచి 7380 కోట్లు అంటే ఆల్మోస్ట్ 16 రోజుల్లో 100 కోట్లు ఎందుకు మార్పు జరిగిందో ఈరోజు ప్రభుత్వం చెప్పాలి ఇదే గుణాత్మకమైనటువంటి మార్పు అడుగుతా ఉన్నాను మీరా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించేది అడుగుతా ఉన్నాను ఎందుకు ఈరోజు 100 కోట్లు పెంచి ప్రకటించకుండా లాస్ట్ డేట్ అయిన తర్వాత నామ్స్ ను వైలేట్ చేస్తూ 100 కోట్లు పెంచి ఎందుకు ఈరోజు టెండర్ అప్పగించారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు డిలే అయింది ఓఆర్ఆర్ పైన ఎందుకు ముఖ్యమంత్రి గారు పత్రికల్లో ప్రచార ప్రసార సాధనాల్లో రాజకీయ పార్టీల ద్వారా అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎందుకు ముఖ్యమంత్రి గారు ప్రకటించడం లేదో ఎందుకు స్పందించడం లేదో తెలియాల్సిన అవసరం ఉంది ఎందుకు ముఖం చాటేశారు ఈ మౌనం వెనుక అర్థమేంటి ఎందుకు ఈరోజు ప్రభుత్వ అధికారుల ద్వారా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ కు గ్రోత్ కారిడార్ పరిధిలో ఉండేది గ్రోత్ కారిడార్ పరిధిలో నుంచి కూడా ఐఆర్బీకి అప్పగించేందుకు హెచ్ఎండిఏ పరిధిలోకి మళ్లీ తీసుకొచ్చారు ఒకటి కాదు రెండు కాదు తప్పుల మీద తప్పులు ఇంతకుముందు చెప్పాను దీన్ని ఓఆర్ఆర్ ను ఏటీఎం గా మార్చుకోవడం కోసం ప్రయత్నం చేస్తా ఉంది కాబట్టి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే దీనిపైన సిబిఐ దర్యాప్తునకు ముందుకు రావాల్సిందిగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా మీది గుణాత్మకమైనటువంటి మార్పు కదా
ఎక్కడైనా పొరపాటు చేస్తే పొరపాటుగా చేయాల్సి నిజంగా అనుకుంటే నువ్వు మంచి గుణాత్మకమైన చేసి చూపించరాదు మంచి పనిలో నీది గుణాత్మకమైన మార్పు తెచ్చేటువంటి ప్రభుత్వం మాది పార్టీ మాది దేశంలోనే ఉద్ధరిస్తామేమో దేశాన్ని అభివృద్ధి చేస్తాము కమిషన్లు లేనటువంటి అవినీతి లేనటువంటి రాజ్యాన్ని నిర్మాణం చేస్తామని చెప్తారు కదా మరి మీరు అక్కడే చిన్న ఆ లొసుగులు ఉంటే మీరు ఆ లొసుగులను ఎందుకు పడుతున్నారు అడుగుతా ఉన్నా మీరు మంచి పోవచ్చు కదా మీరు పారదర్శకత ఉండొచ్చు కదా ట్రాన్స్పరెన్సీతో ఉండొచ్చు కదా ప్రజల అనుమానాలు రాజకీయ పార్టీల అనుమానాలు పత్రికలు ప్రచార సాధనాల యొక్క అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత మీకు లేదా ఒక మహారాష్ట్రకే కాదు దీని వెనక వేల కోట్ల రూపాయల సంబంధించినటువంటి నేను చెప్పిన లెక్కల ప్రకారమే కనిపిస్తా ఉంది కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో భూములు కనిపియం హైదరాబాద్ లో కోర్టు కేసులో ఉన్నటువంటి అన్ని భూములు ప్రభుత్వానికి ప్రైవేట్కు మధ్యలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భూములు అనేకమైనటువంటి లిటిగేషన్లు ఈ కేసులన్నిటిని కూడా ప్రభుత్వపరంగా సమర్థవంతంగా వాదించకుండా ప్రైవేట్ వ్యక్తులతోటే ముందే ఒప్పందం కుదుర్చుకొని ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పు వచ్చే విధంగా ప్రభుత్వం సరైనటువంటి సాక్ష్యాలను సరైనటువంటి వాదనలను న్యాయస్థానంలో వినిపించకుండా వేలాది ఎకరాల భూమి ప్రైవేట్ వ్యక్తులకు దారాపత్రం చేస్తూ ఆ భూమిలో వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి విషయము ఈరోజు హైదరాబాద్ ప్రజలు చూస్తా ఉన్నారు ఖచ్చితంగా ఈ భూముల వ్యవహారంలో గాని ఈ అవినీతి కుంభకోణాల్లో గాని బాధత్తా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ప్రతి గజం గజ భూమికి లెక్క కట్టి వసూలు చేస్తామని కూడా ఈ సందర్భంగా పనిచేస్తా ఉన్నారు